Hi, welcome to Nursha's Kitchen. ఈ రోజు మనం వెజ్ మంచూరియా ఎలా చేయాలో చూడబోతున్నాం. దీనికి కావాల్సిన పదార్థాలు 1/4 కిలో క్యాబేజ్, 3 క్యారెట్లు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కార్న్ఫ్లోర్, మైదా, టమాటా సాస్, చిల్లీ సాస్, సోయా సాస్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ముందుగా క్యాబేజ్ క్యారెట్ను ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని ఇలా సన్నగా తురుముకోవాలి. ఈ తురిమిన క్యాబేజ్ను ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా క్యారెట్ను కూడా తురుముకోవాలి. దీన్ని కూడా బౌల్లోకి తీసుకోవాలి. ఇవి రెండు మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇవి బాల్స్ అయ్యేంత వరకు కార్న్ఫ్లోర్ ప్లస్ మైదా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇందులో కొంచెం వాటర్ ఉంటుందండి, మనకు బాల్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. కొంచెం మంది వాటర్ తీసేస్తారండి, వాటర్ తీసేస్తే మనకి టేస్ట్ తగ్గిపోతుంది. క్యాబేజ్లో మరీ ఎక్కువ వాటర్ ఉంటే కొంచెం తీసేయండి. మనం ఎక్స్ట్రా వాటర్ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. క్యాబేజ్కున్న తేమే మనకి వాటర్ సరిపోతుంది. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ చిల్లీ సాస్, 2 స్పూన్స్ సోయా సాస్, 3 స్పూన్స్ టమాటా సాస్ వేసుకుని మొత్తం కలుపుకోవాలి. ఇది బాల్స్ కింద వచ్చేంత వరకు కలుపుకోవాలండి. కొంచెం కొంచెంగా మైదా ప్లస్ కార్న్ఫ్లోర్ వేసుకుని, సపోజ్ కార్న్ఫ్లోర్ 5 స్పూన్స్ వేస్తే మైదా 3 స్పూన్స్ వేసుకుని కలుపుకోవాలి. 5:3 రేషియోలో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా చిన్ని చిన్ని బాల్స్గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మరీ పెద్దగా చేయకూడదండి, చిన్నగా చేసుకుంటేనే లోపల ఉడుకుతుంది. ఈ విధంగా అన్నిటినీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఈ బాల్స్ని ఇందులో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాల్స్ని వేయించుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక బాల్స్ వేయాలండి. స్లోగా కలుపుకోవాలి. ఇలా బాల్స్ అన్నిటినీ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకుని 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 2 గరిటెల ఆయిల్ వేసుకుని వెల్లుల్లి రెబ్బల్ని స్లైసెస్గా కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి. అదేవిధంగా పచ్చిమిర్చి కూడా చిన్ని చిన్నగా కట్ చేసుకుని ఇందులో వేసుకుని రెండూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ సోయా సాస్, 2 స్పూన్స్ చిల్లీ సాస్, 3 స్పూన్స్ టమాటా సాస్ వేసుకుని కలుపుకోవాలి. టమాటా సాస్ ఇష్టమైతే ఇంకొంచెం వేసుకుని కలుపుకోవచ్చండి. మనం ఆ టేస్ట్ ఇష్టపడితే ఇంకా వేసుకోవచ్చు. కొంచెం స్పైసీ కావాలితే చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని ఇందులో వేసుకుని మొత్తం కలుపుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్ వాటర్ వేసుకున్న తర్వాత గ్రేవీకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని మొత్తం కలుపుకోవాలి. ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న బాల్స్ని ఇందులో వేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్ వాటర్ ఎందుకంటే మొత్తం మనకి మంచి గ్రేవీగా వస్తుందండి, అందుకే కార్న్ఫ్లోర్ వాటర్ వేస్తాము. ఈ విధంగా గ్రేవీలా వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఇలా మంచిగా గ్రేవీగా వచ్చింది కదండి, అంతేనండి ఎంతో టేస్టీ గల వెజ్ మంచూరియా రెడీ.
ఇది ఆనియన్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.